కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ భారీ వర్షాల్లో ఎంతో సుందరమైన వయనాడ్ వరద నీటిలో మునిగిపోయింది. కేరళ రాష్ట్రం దేవుడు నిర్మించిన రాష్ట్రం అంటారు. అలాంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం వరదల్లో మునిగిపోతుంది, ప్రకృతి విలయతాండవం సృష్టిస్తుంది. 2018లోనే కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. అప్పటి వరకు కేరళ చూడనే ప్రకృతి కోపాన్ని చూశారు అప్పటి ప్రజలు. ఇలాంటి ప్రళయం రాకూడదు అనుకున్నారు, కానీ అంతకు మించిన ప్రళయం ఇప్పుడు వయనాడ్లో వచ్చింది. వయనాడులో జరిగిన ప్రళయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అక్కడి సంఘటనలు చూస్తే మనకు మతిపోతుంది. ఒక రాత్రి జరిగిన సంఘటన వల్ల కొన్ని వందల జీవితాలు మారిపోయాయి. ఆ రాత్రి జరిగిన సంఘటనలో రెండు సంఘటనలు చెప్తాను ఇప్పుడు. ఒక తల్లి ఇంట్లోకి నీరు వచ్చేసిందని తన పిల్లల్ని అటక మీద కూర్చోబెట్టింది. ఇంతలో వరద పెరగడంతో ఆ తల్లి కొట్టుకుపోయింది. వయనాడులో సహాయ చర్యలు చేపట్టినప్పుడు వాళ్ళ మృతదేహాలు ఎలా కనిపిస్తున్నాయంటే, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పట్టుకున్నట్టు, ఒక తల్లి ఒళ్ళో పాప పడుకున్నట్టు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి మనకు. అసలు ఎందుకు వయనాడు అంత వరద రావడానికి కారణం ఏమిటి? పార్లమెంట్లో అమిత్ షా ఈ విధ్వంసం జరగడానికి కేవలం కేరళ గవర్నమెంట్ అని ఎందుకు అన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 జూలై 26 నుంచి వయనాడ్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. 29 జూలై రాత్రి మండక్కిలో ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు టైం 2 గంటలు అవుతుంది. కురుస్తున్న భారీ వర్షానికి ఆ ప్రాంతంలో సడన్ గా కొండ చర్యలు విడిపడ్డాయి. అంతే, మండక్కి ప్రాంతం అంతా ఒకేసారి ఆర్తనాదాలతో హోరెత్తిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం సహాయ సిబ్బందిని పంపింది. వెంటనే సిబ్బంది రావడం మెండకి ప్రాంతంలో కొంతమందిని దగ్గరలో ఉన్న చురుమలలోని వెల్లమాల పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి పంపించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. ఎక్కడైతే సహాయ శిబిరం ఏర్పాటు చేశారో అక్కడ ఆ ప్రాంతంలో 4.5 గంటలకు భారీ కొండ చర్యలు విడుచుకుపట్టాయి. అంతే, ఆ దెబ్బకు ఆ సహాయ శిబిరం మొత్తం కొట్టుకుపోయింది. ఆ ప్రాంతంలో ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. మరో 2 గంటల వ్యవధిలోన మరో 2 ప్రాంతాల్లో కొండ చర్యలు విడుచుకుపడ్డాయి. మొత్తం 4 గంటల్లో 4 చోట్ల ఈ కొండ చర్యలు విడుచుకుపడ్డాయి. వయనాడ్ జిల్లాలోనే మొండక్కి, చురుమల్ల, అటమల్ల, నుల్పుజ ప్రాంతాలు ఈ ప్రమాదాల్లో చిక్కుపోయాయి. ముఖ్యంగా మొండక్కి, చురుమల్ల ప్రాంతాలు అయితే మొత్తానికి నాశనం అయిపోయాయి. ఈ 2 ప్రాంతాల్లో దాదాపుగా 400 కుటుంబాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ తేయక తోటలో పనిచేయడానికి వచ్చిన వలస కూలీలు కూడా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 250 మంది చనిపోయారు. ఇంకా 240 మంది ఆచూకీ లభించాలి. ఈ మరణాలు ఇంకా పెరగవచ్చు అని కూడా చెప్తున్నారు. 2018లో వచ్చిన విపత్తులో 480 మంది చనిపోయారు. 400,000 మందిని సహాయ శిబిరాన్ని తరలించారు. అసలు వయనాడులో ఇంతలా వర్షాలు రావడానికి కారణం ఏమిటి? వయనాడ్ ప్రాంతం పశ్చిమ కనుమలలో ఉంటుంది. ఈ ప్రాంతం దగ్గరలోనే అరేబియా సముద్రం ఉంటుంది. ఈ అరేబియా సముద్రంలో కొన్ని రోజుల నుంచి వాతావరణం వేగంగా మారిపోతుంది. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా ప్రాంతంలో నీరు అనేది వేగంగా వేడెక్కడం మొదలవుతుంది. దాంతో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. ఆ మేఘాలు ఈ వయనాడ్ ప్రాంతంలోకి రావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండలపైన రాళ్ళు, కింద పైన మట్టితో ఉంటుంది. ఇక్కడ మట్టి చాలా మెత్తగా ఉండడం వల్ల ఈ భారీ వర్షాలకు రాళ్ళు కింద పైన మట్టి జారి రాళ్ళు కిందకి పడ్డాయి. సాధారణంగా భారీ వర్షం అంటే దాదాపుగా 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షం అంటాం మనం. కానీ వయనాడులో మాత్రం ఏకంగా 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే ఆలోచించండి, అక్కడ ప్రకృతి ఎలా వినయతాండం చేసిందో. ఈ కొండ చర్యలు ఇప్పుడే పడ్డాయా, ఇంతకు ముందు ఎప్పుడైనా పడ్డాయా కేరళలో? 2019లో పుత్తమలలో కొండ చర్యలు విరుగుపడి 17 మంది చనిపోయారు. 2021 అక్టోబర్లో ఇడుక్కు కొట్టాయం జిల్లాలో కొండ చర్యలు విరుగుపడి 5 మంది చనిపోయారు. 2022లో 18 మంది చనిపోయారు. 2005 నుంచి 2022లో దేశం మొత్తం మీద 3782 కొండ చర్యలు విరుగుపడగా దానిలో 2239 కేరళలోనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత ప్రాణ నష్టం? 2011 గాడ్గిల్ కబడి ఇచ్చిన నివేదిక ప్రకారం వైతేరి, మనంతవాడి, సుల్తాన్ బాతేరి ప్రాంతాల్లో ప్రత్యేక జోన్ల కింద ప్రకటించారు. అంటే ఇక్కడ వ్యవసాయం కానీ, అడవిని నరకడం కానీ, ఇల్లు కట్టడం లాంటివి ఏమి చేయకూడదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే అడవిని కొట్టి తేయక పంట వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రిసార్ట్స్ కట్టేస్తున్నారు, నదీ ప్రవాహానికి అడ్డంగా మరీ రిసార్ట్స్ కడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏకంగా 63% అడవి కోత గురవుతుంది. దేశంలో కొండ చర్యలు పడుతున్న 30 జిల్లాల్లో వయనాడ్ జిల్లా 13వ స్థానంలో ఉంది. ఒక్క కేరళలోనే 10 జిల్లాలు ఉన్నాయి ఈ కొండ చర్యలు విరుగుపడిన ప్రాంతాల్లో. వయనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు పడే అవకాశం ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఈ నెల 23నే చెప్పారంట. కానీ కేరళ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని పార్లమెంట్లో అమిత్ షా చెప్పారు. ఈ ప్రళయానికి కేవలం కారణం కేరళ ప్రభుత్వం అని చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కేరళలోనే అతిపెద్ద విపత్తు అని చెప్తున్నారు ఇది. ఇంకా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. దేవుడు ఓన్ కంట్రీని ఇప్పుడు దేవుడే రక్షించాలి. ఫైనల్గా చెప్పాలంటే ప్రకృతి ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనం ప్రకృతిని డిస్టర్బ్ చేస్తామో అప్పుడు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయి.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.